అసలు మన దేశంలో అయిపోవడానికి కారణం మీరేనాయా? మేమా? మీరంటే జనాభా. అసలు నన్ను అడిగితే ఈ దేశంలో కుర్రాళ్ళందరికీ కాలేజీ టైంలోనే క్యూలో నుంచోబెట్టి కటింగ్ ఇచ్చేయాలి. ఎస్ మిస్టర్ సార్, కొన్నాళ్ళు ఈ పని మానేసి వేరే పనుల మీద కాన్సన్ట్రేట్ చేయవా? అలాగే సార్. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. నా పిల్లలందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేశాను. మీకు ఎంతమంది పిల్లలు సార్? 8 మంది. మరి మీరెందుకు ఆపరేషన్ చేయించుకోలేదు సార్? వయసులో ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. ఈ వయసులో దాని అవసరం లేదు. మీరు బయలుదేరండి, నాకు టైం లేదు. అలాగేనండి, వస్తామండి. నెక్స్ట్ రావే. సత్యవతి సుబ్బారావు. ఒక్క నిమిషం అండి, చాలా రండి రండి కూర్చోండి. ఎన్నో నెల? 11. 11 అంటే నవంబర్ కదా సార్. నేను అడిగింది అమ్మాయికి ఎన్నో నెల అని. అబే అలాంటిదేం లేదు సార్. గుడ్, మీరు నాకు నచ్చారు. ఎనీవే, పిల్లలు పుట్టకుండా ఉన్నాను. మీరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ ఏం చేయట్లేదు సార్. నేను అడిగింది మీకు అర్థం కాలేదు. మీరు రెగ్యులర్గా ఏం వాడుతున్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీయా? అదెందుకు? ఓ, పిల్లలు తెల్లగా పుడతారనా? మీరేం మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు సార్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఏం వాడుతున్నారు? కండోమా? పర్లేదు చెప్పండి. కండోమా? ఐనో. ఇంతకీ మీకు పెళ్ళి అన్నాళ్ళయింది? మాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్. మేషం, వృషభం, మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో? ఈ శిఖర్ని గడుపుతున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్తో. ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు? ఎవరు చేయటం? హలో హలో హలో, ఏంటి ఫోన్ రింగ్ అవ్వకుండా అలోనే ఎత్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, చెప్తా. హలో, నేనయ్యా శిఖర్ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇదేంటి నేనేంటి చెప్పిందే ఫోన్ లో వేరేవాడితో చెప్తున్నాడు ఏంటి బాబు? రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి. సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింక్ లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పులిప్పు దిగిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక చూస్తున్నావేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇదిగో నాకు వినపడలేదనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు, సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు, ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడేవాడే కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీకేమైనా చూడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి, ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా? వెళ్ళు. ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పక వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు? నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానగా. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే బాబు ఆ పని మాత్రం చెప్పక దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు నన్ను మెయింటెనెన్స్ అడగకూడదు. ఇచ్చినా నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయం తోండి. కండక్టర్ లాగా అరిపోయింట్రా. నేనేమైనా డ్రైవర్ అనుకున్నాను కదా. ఒకసారి అలా చూడా. స్వప్నం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరు ఆనరా? ఆ సైడ్కి చూడు. వాడెవడో అమ్మాయి సైడ్ కొడుతున్నారా? నువ్వు స్ట్రైట్ గా ఇలా కొట్టే. పాప వాడేం చేశాడు? ఆడు కాదు, నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు. స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమంటే సిరాకు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్గా వెళ్ళాను నాలుగు బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పేవనుకో, వెంటనే స్వప్న నేను చూసి నువ్వు కూడా తంట అయిపోయాను ఫీల్ అయిపోద్ది. ఆ ఫీలే నేను గోల్ వైపు నడిపిస్తుంది. అన్న స్పెట్స్ అడితే మాస్, అన్న సీన్ ఎత్తే మాస్, అన్న వాచ్ అడితే మాస్, అన్న డైరీ అయిపోయినా మాసేనా. ఎరా ఆడపిల్లంటే అంత సీపుగా ఉందా? ఒంటరిగా బస్ స్టాప్ లో కనపడితే సైడ్ కొట్టేస్తావా? ఒరేయ్, ఇంకొక్కసారి నిన్ను బస్ స్టాప్ లో చూశాననుకో, బట్టలతో సహా సీరేస్తాను రే. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీకు నేనున్నాను. అదేంటమ్మా సైడ్ కొట్టి వాళ్ళందరినీ క్షమించేస్తావా? మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయిందా అంటే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా కక్కుర్తి పడతారా? ఈ వెదవేషాలన్నీ అమ్మాయిని బొట్లో వేయడానికేగా. ఈ విషయం మీకు ఎలా తెలుసండి? ఇలాంటి బేవస్ డైరెక్షన్ చేసామంటే చెప్పుతో కొడతా. పెద్ద 420 కేసులా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అజ్జి బాబోయ్, ఇది అవతరా బాబా డైరెక్టర్ గా డైరెక్టర్లా ఉంది. హలో, మా ఓడు జెంటిల్మెన్ కాబట్టి జెంటిల్మెన్ లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లా సించేసి సాంగులోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. హ్యాపీగా ఇంటికి వెళ్ళి అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్. జట్ట అలా అవుట్. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? మీతో పనుండి. నిజం చెప్పు, పోలీస్ వా జర్నలిస్ట్ వా? నాది మీ క్యాస్టే. అంటే నేను డ్రగ్స్ అమ్ముతాను. నిన్ను ఇంతకుముందు ఎప్పుడు ఏరియాలో చూడలేదే. నేను ఇంతకుముందు రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చిన్న హెల్ప్ అడుగుదామని. ఏంటి అంటే నేను ఊరికి కొత్త, నా దగ్గర సరుకుంది, మీ దగ్గర కస్టమర్స్ ఉన్నారు, అమ్మి పెడతారని. మీకు కొంచెం కమిషన్ ఎక్కువ ఇస్తాను. నిన్ను నమ్మేది ఎట్లా? నన్ను నమ్మొద్దండి, సరుకు చూడండి, నచ్చితేనే అమ్మి పెట్టండి, లేకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. సరే, పొద్దున 6 గంటలకు మాల్ తీసుకొని మార్కెట్కి వచ్చాయి. అలాగే. మీరు నన్ను మోసం చేయరు కదా? నేనేం చేయను. నువ్వేమన్నా పిచ్చి పిచ్చి వేసావో? ఉంటానండి. ఇటు. థ్యాంక్ యూ. ఏంటి పిచ్చి పిచ్చి అని కొంటున్నావు? నువ్వు షాపింగ్ చేస్తున్నప్పుడు నేనేమైనా మాట్లాడానా? ఎంత బాగుందో. ఇది ఎలా ఉందండి? చాలా బాగుంది. నువ్వు చూస్తుండు. ఇది ఎంతమ్మా? 10,000. ప్యాంట్లో కంటే శారీలో బాగుంటుంది. హలో. హలో సార్. పేరేంటి? లక్స్. సబ్బు పేరు కాదు బేబీ, నీ పేరేంటి? సరళ. సరళ? సరళ, నీ మొబైల్ నెంబర్ చెప్పు. నాకు మొబైలే లేదు సార్. పని చూసుకో. హలో. ఆ వాషింగ్ మిషన్ షాప్ ఒకటి నేను చూసాడు. నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని మెయిన్ గేట్ వైపు వచ్చాయి. అలాగే. ఏమండి వెళ్దామా? నువ్వు బయట వెయిట్ చేయని వస్తాను. హలో, ఏంటి లేటు? వస్తున్నావా లేదా? వస్తున్నా వస్తున్నా. కరెక్ట్ గా ఎక్కడ ఉన్నావు? నాకేం కనిపించట్లేదు. ఏ నువ్వు అడ్డున్నావు. తొందరగా పద. ఆగండి. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? మీరేదో బిల్లు కట్టకుండా తీసుకెళ్తున్నారు. నేను బిల్లు కట్టకుండా తీసుకెళ్ళటమేంటి? నా దగ్గరే ఉంది, చూసుకోండి చూసుకోండి. ఇదేంటి ఈ లిప్స్టిక్ రాజీవ్లోకి ఎలా వచ్చింది? మాకేం తెలుసు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. ఒక్క క్షణం ఆలోచించు బ్రదర్, ఇది నేనేం చేసుకుంటాను, ఎక్కడ పెట్టుకుంటాను? ఇలాంటి బోట్లో 10-15 ఉంటే ఇక్కడ కింగ్ అయిపోవచ్చు తెలుసా తమ్ముడు. నువ్వు ఈ హ్యాండీక్రాఫ్ట్స్ మొదలెట్ 10 ఏళ్ళైంది? హ్యాండీక్రాఫ్ట్సా అంటే హస్తకళా నైపుణ్యం. జేబులు కొట్టడానికి ఇన్ని పేర్లున్నాయా? మనం ప్రాక్టీస్ మొదలెట్టి 10-12 ఏళ్ళైంది. అయ్యి బాబోయ్, నాకంటే 2 years సీనియర్ వా. మరేమనుకున్నావు? నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు మా సెంటర్ లో బ్రాందీ షాప్ ఓపెన్ చేయడానికి ఓ ఎమ్మెల్యే వచ్చాడు. ఆయన రిబ్బన్ కట్ చేశాడు, ఆయన జాబ్ నేను కట్ చేశాను. అబ్బో బ్రహ్మాండమైన ఓపెనింగ్. మన ఓపెనింగ్లు ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటాయి. థాయిలాండ్ లో విమానం దిగానా, ఎదురుగా వచ్చేవాడిని గుద్దేసి ఇదిగో దీన్ని కొట్టేశా. ఏంటి తమ్ముడు ఇదేదో పేపర్ వెయిట్ లా ఉందా? ఏం దొరికిందని కాదు, చెయ్యి కత్తిలా దూసిందా లేదా అది. ఊరికా ఇలాంటి రాళ్ళు రప్పలు అమ్మితే 10 రూపాయలు కూడా రావు. ఏ దాని పారేసేవేంటి? ఊరికా ఉన్న బరువులే మొయిలాకి సత్రమా. అయినా థాయిలాండ్లో నీకు ఇంతకంటే ఏం దొరకలేదా? ఎందుకు దొరకలే, ఓ తలమాసిన జేబులో ఈ పర్స్ దొరికింది. ఎంత ఉందండి అందులోనే? నువ్వే చూడు. 100ేనా? ఇంకా ఉన్నాయి. హెల్మెట్ ఎందుకది? మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. తమ్ముడు సృష్టికే ప్రతి సృష్టి తమ్ముడు. ఇది థాయిలాండ్ లో మాత్రం ఎప్పుడు దీని అవసరం ఉంటది. ఇప్పటికే లేట్ అయింది, అలాగే ఎదురు చూస్తుంటుంది. పద పద. చా ఎందుకు తమ్ముడు మళ్ళీ దాన్ని రికవర్ చేసావు? దానికంటే బీచ్ లో గవ్వలో అత్తకొల్లలో ఎరుకుంటే లాభం మనకి. ఏంటో భయ్యా దీన్ని వదిలేసి వెళ్ళాలంటే మనసుకు బాధగా ఉంది, ఎందుకంటే థాయిలాండ్ లో ఇది మనకి ఫస్ట్ బోని కదా. ఎక్స్క్యూజ్ మీ, ఐ యు ఫ్రమ్ ఇండియా? యా 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 యా. ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఇండియా. అంటే మన ఇండియా గురించి చెప్పమని అడుక్కుంటున్నారు. ఇండియా గురించి? థాంక్యూ ఫర్ యువర్ కోఆపరేషన్. దిస్ ఇస్ యువర్ గిఫ్ట్. థాంక్యూ. వెల్కమ్. హాయ్ ఎక్స్క్యూజ్ మీ. ఇల్లే వాచియో బ్రాస్లెట్ గిఫ్ట్ కి ఇస్తారనుకున్నా, ఆరాక్షన్ చేశాను. పువ్విచ్చి వెళ్ళిపోయారేంటి? అందుకే మనం కష్టపడి చేతిని నమ్ముకోవాలి. ఎవరైనా ఏదైనా ఫ్రీగా ఇస్తే అడ్జస్ట్ అవ్వాలి. పువ్వేం చేసుకుంటాం? చెవులో పెట్టుకో, ఎవడో చూస్తాను అవుతాడు. ఎవరు చూడకుండా మడిచి లోపల పెట్టుకో. ఏం కావాలి? మీ అయ్యగారిని పిలుస్తావా? పెద్దయ్య గారా చిన్నయ్య గారా? పెద్దయ్య గారు. ఆహా చూసేడతావా మాట్లాడతావా? మాట్లాడాలి. ఆహా పని మీద పర్సనల్ గానా? పర్సనల్ గానయ్యా. ఆహా 10 నిమిషాలు మాట్లాడతావా, అరగంట మాట్లాడతావా, ఓ పావు గంట? ఆహా ఇంట్లో మాట్లాడతావా బయట మాట్లాడతావా? ఏం ప్రశ్నలయ్యా ఇవి? ఏం పొగరికి కొట్టుకుంటున్నావా? నీ పొగర పొయ్యిలో పెట్ట. ఆహా ఏ పొయ్యిలో? గాడి పొయ్యిలోనా గ్యాస్ పొయ్యిలోనా? ఇదిగో ఇంకో ప్రశ్న వేసావంటే చెప్పు చుక్కొడతా జాగ్రత్త. ఆహా ఏం చెప్పు? ఎడం కాలదా కుడి కాలదా? ఛీ నోర్మై. ఆహా ఎవరు నోరు, నీదా నాదా? ఆనందమానందమాయనే ఈ ఇల్లంతా సొంతమైపోయనే. ఎవరు బాబు నువ్వు? సానే గారు ఇల్లు ఇదేనండయా కాదా? ఇల్లే బాబు. నువ్వెవరివి? సానే గారు ఇంట్లో ఉన్నారండయా లేరా? ఇప్పుడే పారిపోయారు బాబు. నువ్వెవరివి? పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయా రారా? వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. నువ్వెవరివి? ఊళ్ళోనే ఉంటారండయా ఊరెడతారంటారా? ఊళ్ళోనే ఉండొచ్చు. నువ్వెవరివి బాబు? ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండయా రారా? వస్తే రావచ్చయ్యా. నువ్వెవరివి తండ్రి? రమేష్ బాబు గారు మీకు తెలుసండయా లేదా? తెలుసు బాబు. నువ్వెవరివి నాయనా? ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా రాలేదా? వచ్చారు బాబు. ఇక్కడ నానాగోలగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఓ మహానుభావ, ఓ మహర్షి, నువ్వెవరివో చెప్పి పుణ్యం కట్టుకో తండ్రి. రమేష్ బాబు గారు ఇంటి నౌకర్నండయ్యా, మా బాబు గారు పెళ్లి కదండయ్యా, అందుకని వచ్చానండయ్యా. పెళ్లి ఎప్పుడండయ్యా? ఇయ్యాలంటారా రేపా? పెళ్లి గోల్లో పడిందయ్యా. నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొని నిద్రపో, నన్ను విసిగించుకో. లోపలంటే వీడెక్కడ దొరికానండి? వీడేం నౌకరండి బాబు, వీడి బొందా. ఆ లెఫ్ట్ సైడ్ పడుకో. ఎవరితోనన్నా మాట్లాడవా చంపేస్తారు. నీ దుప్ప దగ్గ ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నలేంట్రా నాయన? కుమ్మం దగ్గరకు వచ్చానో లేదో ఈడవడండి బాబు. ఏమండి నువ్వొచ్చావా? ఇప్పుడే ఒకటి తెల్లాడు. నువ్వు ఇట్రా. ఏమండి మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు, నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు. పదండి మనం పారిపోయి ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం. పదా. ఇప్పుడు నేను స్వతంత్రుండి, ఎవరికి ఏ అప్పు లేనివ్వండి, నన్ను ఎవరు ఆపలేరు. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఉండండి కొంచెం వీడి పరిపెట్టొస్తా. ఏంటయ్యా పరిగెడుతున్నావు? రోడ్డు మీదకా మీ ఊరికా? రోడ్డు మీదకండి. రోడ్డు మీద కంటే ఉత్తుతున్నా పనుందా? పనుందన్నా, ఇప్పుడు వచ్చేస్తా. ఇప్పుడే వచ్చేస్తానంటే 10 నిమిషాలు పడుతుందా అరగంట? అయ్యా వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేస్తా. వెళ్ళమండి. వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా, అడ్డించే వెళ్ళిపోతావా? అయ్యా వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా. వెళ్ళమండి. ఈ లోపు మీ అయ్యగారు వస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా వెళ్ళిపోయావని చెప్పాలా? ఉన్నాననే చెప్పండి బాబు, అర్జెంట్ గా వెళ్ళాలి, వదిలేయండి. మీ అయ్యగారు వస్తే నువ్వు ఎవరని చెప్పాలి? నీకో పేరుందా? నౌకరని చెప్పాలా? బాబు మీకో దండం, ఇంకా ప్రశ్నలు లేకండి. ఒక్క క్షణం ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు. ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయరు బాబు, వదిలేండి. నాతో పెట్టుకోకరే, మషి అయిపోతావు. కోకిలా बुद्धि रेदन नैन पे ना पिनी ना इंच दूरम चेस्तावरा बोगलेको पारीपोतावरा इवल वंदनरा ए काल के आ काल ए कील के आ कील इरिसी बोगले पेडतानरा ए वलबेडरा वलबेटू मा प्रेम बलम मुंदु नी बस्ती बलम बलादुर्रा बंड बलवा अबा ఎవరికి పైస అప్పులేనండి నన్ను కొడతావరా కొడతావరా ఆగు బావా అన్నయ్య చచ్చరా అరే కొడతావరా మా అక్కుపక్షికి అప్పులేనన్న మాట నాకు కొండంత బలాన్ని ఇచ్చిందిరా చెప్పు మా పెళ్లి ఒప్పుకుంటావా లేకపోతే నిన్ను కారపొడి టైపులో కండల పొడి చేసేమంటావా ఏయ్ వద్దు బాబు వద్దు నీ శక్తిని తక్కువ అంచనా వేశాను నన్ను ప్రాణాలతో వద్దు చాలు కోకిలా నువ్వే చేసుకో అది అలా చెదుదే అలానే దారికి మనతో పెట్టుకోకు కోకిలా కమ్ ఆన్ కోకిలా ఓ కోకిలా అల్ల ఎక్కడ దొరికారా మనకి నీకా పెళ్లి కాదు నన్నా సోబరం చేసుకోనివ్వు నువ్వు ఎక్కడ దొరికావరా నాకు నా పెళ్లి జరగక నీ సోబ ఒరేయ్ నా ఉసురు నా పెళ్ళా ఉసురు తగిలి నువ్వు స్పాట్ డెడ్ అంతే అంత మాట్లాడకరా బావ నా బాధ అర్థం చేసుకోరా చెప్పే ఏంట్రా కోత అది చూడు అయ్య బాబోయ్ ఎలా ఉందిరా ఫిగర్ మనిషి కొయిరాలా అమ్మయ్యా అరే రౌడీలరా నువ్వు ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఆ అమ్మాయిని రేప్ చేసే సేవ్ చేసే నేనా ఫైటా అదేదో నువ్వే చేయరాదు నేను చేస్తే ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది అమ్మో అయితే వద్దు నేనే చేస్తా మళ్ళా ఏమైందిరా లోపల ఏదో తెలియదు వాళ్ళు నేను ఏర్పాటు చేసిన ఫైటర్స్ రా నువ్వు సరదాగా ఆక్షన్ తుమ్మావనుకో వాళ్ళంతా స్పాట్ లో అలా పడిపోతారనమాట చిన్న ఫైట్ పెద్ద బిల్డప్ నీ ఫైట్ చూసి అమ్మాయి దీని స్పాట్ లో లపక్కని లవ్ చేసేస్తుంది అయితే షో ఫైట్ అనమాట స్కీమ్ ఏదో తేడా ఉన్నట్టుంది స్కీమ్ లో తేడా ఉన్నా స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉంది 100 ఫైట్లు చేసి ఒక పెళ్లి చేసుకోమన్నారు ఈ ఫైట్ చెయ్యి నీ పెళ్లి నువ్వే చేసుకో ఓకేరా ఈ అల్లరి పెళ్లి కొడుకు ఆల్ ది బెస్ట్ చెప్పి ఆశీర్వదించు ఓకేరా ఆల్ ద బెస్ట్ నీకు నిత్య కళ్యాణం నాకు నిత్య శోభనం ఏమండి ఈ మంగళసూత్రం మీద ఉంచండి వాడి పని నేను చూసుకుంటాను देख रहा అది అమ్మయ్యా ధైర్యం వచ్చేసింది కొంప మునిగింది అసలు విషయం చెవటం మర్చిపోయాను విగ్రహంకి ఎక్కువ ఫైటింగ్కి తక్కువ మూడు ఒరే బావుమర్ది నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా. ఒరే బావా షో పోయడంలో కదరా ఈ నిజంగానే ఎరగొడతాడు. అయ్య బాబోయ్ ఈ దారి నుండి నేను చూడలేను. ఒరే ఎక్కడ తెచ్చారా బాబు ఈ నిజంగా చెప్పేటట్టుంటారు నాయన. అయిపోయాడు. ఒరే ఆపరా నాయన నేను వస్తున్నాను. నీ గెరిలా పైడు తగలయ్యా. నీకు నాకు మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏమిటి? నువ్వు చేసిన పని ఏంటి? కాల్తో తంతే ఒప్పుకోనని చెప్పానా? చెప్పావు. అప్పటికి 3 సార్లు ఆఫర్స్ ఇచ్చాను. నువ్వు చెప్పావు సరేరా, ఆ సంగతి నేను చెప్పడం మర్చిపోయాను. తప్పు నాది. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని తీసుకో. మామిడికాయ ట్యాంక్ ఏం కాదు, హాస్పిటల్కి పదా. ఇది నేల మీద ఉండే మనిషి. దీన్ని ఇలా నీళ్ళలో వేస్తే జలకన్యగా మారిపోతుంది. జలకన్య ఒక్కసారి నా కంట కనపడదు. నీతో ఒక ఆట ఆడుకుంటారు. చెప్పాను ఎప్పుడు చెప్పావు? ఇది మాత్రం మింగింది. ఇప్పుడు ఏమవుతుంది అబ్బా? చెప్తున్నా హలో హలో ప్రేమించానంటుంది, పైగా తోం దగ్గరికి వెళ్తుంది. కొంపదీసి నేనే ప్రేమించానని పోలీసులు కంప్లైంట్ ఇవ్వదు కదా, నేను పాక్కుంటూనే వెళ్తాను. హలో అక్కడ రవిచంద్రని పొడుగ్గా ఉన్న అమ్మాయికి చీర కప్పుతుంటాడు, వాడిని పిల్లకిస్తాడు. బిళ్ళలు ఎక్కువగా మింగినట్టున్నావు, పోతావేమో. పోవడానికే కదరా. నిన్నంతా మోసం చేశావురా గంగా. ఏంటో ఎక్కడి నుంచి ఏంటో మాటలు? ఈ పిచ్చి దాని మాటలు వింటే విను, లేదంటే లేదు. అవును దానికి చీర కప్పుట అయిందా? దేనికి? నా కళ్ళారా నేను చూశాను. చూడు నాకు కూడా ఒక చీర కొను, నా శవం మీద కప్పడానికి. బుద్ధిలోకి మాట్లాడు. ఇంకా బుద్ధి ఏంటి? ఇదిగా ఇప్పటికే 20 Valium టాబ్లెట్లు మింగా, 20 Brufen టాబ్లెట్లు మింగా, 20 Meganil. అరే కళ్ళు మసగ్గా ఉన్నాయి, కొంచెం చదువు చెప్పు. మీరెవరో నాకు తెలీదు. ఈ పిల్ల అది ఇది అని కాదు, దేశంలో సమస్త జబ్బులకు వాడే మందులు ఒకేసారి లోపలి తోసేసింది. ఇంకా ఎంతసేపు ఇట్లా చచ్చిపోతానో కూడా చెప్పరా? ఈ పిల్ల వెక్కిళ్ళు అవి చూస్తుంటే 4 minutes కంటే ఎక్కువసేపు బతికేలా లేదు. మీరు అర్జెంట్గా రావాలి. ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వుంటే చీరల షాప్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్ ఉంది బాబు. అన్యాయంగా ఈ పిల్ల చచ్చిపోయింది. ఈ కాసేపు ఇక్కడే ఉంటే కర్మకాండ కూడా రాత్రిదే చేయిస్తాను. నేను వెళతాను.